ఓకే గైస్ ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది సో వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరికి విషయం తెలిసినా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు బట్ ప్రస్తుతానికి మీ బ్యాంక్కి ఈ ఫీచర్ అందుబాటులో ఉండకపోవచ్చు బట్ ఫ్యూచర్లో అన్ని బ్యాంక్స్ కూడా ఈ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడే మీరు వీడియో చూసినట్టయితే ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ టిప్స్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవకాశం ఉండాలంటే మా టెలిగ్రామ్ మీద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు లింక్స్ అనే డిస్క్రిప్షన్ ఉంటాయి ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ డీల్స్ అన్ని కూడా వస్తాయి అవి మీరు గ్రాప్ చేసుకున్నట్టు మీకు చాలా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలం యూపీఐతో ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నింటికి కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తున్నాం అంటే మన ఫోన్ ఉపయోగించి పేమెంట్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నాం బట్ ఒక్క విషయాలు అయితే మాత్రం మనకి ఇది ఉపయోగపడడం లేదు ఇప్పటికీ కూడా చాలా మంది డెబిట్ కార్డ్స్ ఉపయోగించి ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేయడం జరుగుతుంది బట్ ఇకపై మనం ఏటీఎం కార్డు లేకుండా యూపీఐతో మనీ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఫీచర్ ఒక బ్యాంక్ అయితే అందుబాటులోకి వచ్చింది అది ఏ బ్యాంక్ లిమిట్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి బట్ ప్రాసెస్ అనేది ఇంచుమించుగా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మీరు ఏటీఎంకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ చాలా ఆప్షన్స్ కనిపించే అవకాశం ఉంటుంది బట్ మీ బ్యాంక్ను బట్టి మీకు యూపీఐ క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా కనిపించే అవకాశం ఉంది అంటే స్ట్రైట్గా మీరు యూపీఐ క్యాష్ విత్డ్రాల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ మనకి కావాలి అనే విషయం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి దీనికి లిమిట్ కొంచెం తక్కువగానే ఉంది అయినప్పటికీ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మీ దగ్గర డెబిట్ కార్డు ఏటీఎం కార్డు లేనట్టయితే మీరు ఈ ఫీచర్ను ఉపయోగించుకొని ఆ అమౌంట్ అయినా కానీ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఒకసారి అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ అమౌంట్కి తగ్గట్టుగా ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఎప్పట్లాగే మనం మన యూపీఐ యాప్ ఏదైతే ఉపయోగిస్తున్నామో అది ఉపయోగించి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి స్కాన్ చేసేటప్పుడు మనకి నచ్చిన బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యూపీఐ పిన్ సెట్ అయి ఉంటుంది కదా పర్టికులర్ బ్యాంక్ ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మనకి క్యాష్ అనేది ఏటీఎం నుంచి వచ్చేస్తుంది అనమాట ఎలాంటి ఓటీపీ ఏటీఎం కార్డ్స్ ఏవి లేకుండానే మనం క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఇంతవరకు బాగానే ఉంది బట్ ప్రస్తుతానికి ఈ ఫీచర్ బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఫ్యూచర్లో అన్ని బ్యాంక్స్ కూడా తీసుకురావచ్చు ఎస్బీఐ ఎంతో పెద్ద బ్యాంక్ అని మనం చెప్పుకోవడం తప్ప అక్కడ లేటెస్ట్ ఫీచర్స్ ఏవి కూడా అంత తొందరగా రావు ఫ్యూచర్లో అయితే వచ్చే అవకాశం ఉంది ఏ బ్యాంక్ వచ్చినా కానీ ఇమీడియట్గా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక లిమిట్స్ వచ్చేసరికి మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ట్రాన్సాక్షన్ పై లిమిట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం విత్డ్రా చేయగలరు ఈ ప్రాసెస్ లో అయితే ఇంతకుముందు చెప్పాను కదా బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చేసరికి ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది సో మీలో ఎవరైనా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్స్ ఉన్నట్లయితే మీరు ఏటిఎం కు వెళ్ళి ఇది చెక్ చేయొచ్చు ఒకరు మీరు ఆల్రెడీ ట్రై చేసినట్టయితే మీకు ఇది ఏ విధంగా వర్క్ అయిందో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇక ఈ ఐదు వేలు అనేది కేవలం ఒక్కసారి కాదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టూ ట్రాన్సాక్షన్స్ పర్ డే అని ఉంది అంటే మీరు టూ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు పర్ అకౌంట్కి సో ఆ విధంగా చూసినట్టయితే మీరు పదివేల వరకు ఒక అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ పర్టికులర్ విషయం గురించి అందరికి తెలిసింది వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ అలవాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్